హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ సాహితి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను వెకేషన్కి కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. సో ఇట్ ఇన్క్లూడ్స్ సమ్ ఓవర్ సైజ్ టీషర్ట్స్ అండ్ పేపర్ బ్యాగ్ వేస్ట్ ఉన్న ప్యాంట్స్ కూడా నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించాయి. సో ఐ గాట్ అ పెయిర్ ఆఫ్ పేపర్ బ్యాగ్ వేస్ట్ ట్రౌజర్స్ అండ్ ఐ ఆల్సో గాట్ అ హ్యాండ్ బ్యాగ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ వీడియో. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్లీ నా ఫేవరెట్ పార్ట్, ఓవర్ సైజ్ టీషర్ట్స్ని ముందు చూపిస్తాను. సో అంత మంచి కండిషన్లో లేవు, ప్లీజ్ డోంట్ మైండ్. బట్ ఐమ్ జస్ట్ గోన్ షో యూ ద ప్రింట్. అప్పుడే మరకలు అంటించాను కొన్ని, బట్ యా, దిస్ ఇస్ ద ఫస్ట్ షర్ట్. సో క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. ఓవర్ సైజ్ షర్ట్స్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, యూ కెన్ చూస్ ఫ్రమ్ విచ్ ఎవర్ యూ వాంట్. బట్ నాకు పర్సనల్గా ద సోల్ స్టోర్ అనుకుంటా ఇది. యా, ద సోల్ స్టోర్లో టీషర్ట్స్ క్వాలిటీ చాలా నచ్చింది. లాస్ట్ టైం ఒక పింక్ కలర్ది కూడా, గ్రేస్ అని ఉంటుంది, అది కూడా సజెస్ట్ చేశాను అండ్ ఆ లాట్ ఆఫ్ యూ లైక్డ్ ఇట్. సో ఐ గెస్ ఇది కూడా మీకు నచ్చుతుందని చూపిస్తున్నాను. సో ఈ టీషర్ట్ అంటే మెయిన్గా క్లాత్ థిక్నెస్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది అండ్ వేసుకుంటున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ సైజ్ ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట. నాకు ఎం సైజ్ కరెక్ట్గా సరిపోతుంది, కొంచెం ఓవర్ సైజ్ ఉంటుంది, కంఫర్టబుల్గా కరెక్ట్గా సరిపోతుంది. సో దట్స్ అబౌట్ సోల్ స్టోర్ అండ్ దట్స్ అబౌట్ దిస్ ఓవర్ సైజ్డ్ టీషర్ట్. యాక్చువల్లీ ఇంకో షర్ట్ కూడా నేను బేవకూఫ్ అనుకుంటా, ఐ మీన్ నేను ఎవరిని తిట్టట్లేదు, బేవకూఫ్ అనేది బ్రాండ్ నేమ్. సో ఆ బ్రాండ్ నుంచి ఒక టీషర్ట్ తీసుకున్నాను, బట్ అది ఎక్కడో పెట్టేశాను నేను కంగారులో. చాలాసార్లు వేసుకున్నాను, ఆ తర్వాత ఎక్కడో పెట్టడం వల్ల కనబడలేదు. బట్ లింక్ అయితే కిందనిస్తాను సజెషన్గా, సో యూ కెన్ చెక్ దాట్ అండ్ ఆ ప్రింట్ మీకు నచ్చితే అది కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ, బట్ అది ఓవర్ సైజ్డ్ కాదు. సో యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఇన్ యువర్ ఒరిజినల్ సైజ్. సో ఇది ఫస్ట్ ఓవర్ సైజ్ షర్ట్ అండ్ దెన్ ఐ హ్యావ్ అనదర్ క్యూట్. ఐ కెనాట్ మేక్ అ వీడియో ఆఫ్ అవుట్ఫిట్స్ వితౌట్ ఇన్క్లూజన్ ఆఫ్ లావెండర్ కలర్. సో హియర్ వి గో. సో దిస్ ఇస్ ద సెకండ్ ఓవర్ సైజ్ టీ షర్ట్. ఇట్ హ్యాస్ దిస్ క్యూట్ పెంగ్విన్ ఇన్ ద బాటమ్. సో ఇట్ సేస్ మ్యూజిక్ ఇస్ లైఫ్, మ్యూజిక్ ఇస్ మై ఎస్కేప్, యా, విచ్ డిస్క్రైబ్స్ మీ ఎగ్జాక్ట్లీ. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ బేవకూఫ్, యా, దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ బేవకూఫ్. దిస్ ఇస్ ఇన్ ద సైజ్ ఎం. ఇది ఓవర్ సైజ్ టీషర్ట్, సో ఎం సైజ్లో తీసుకున్నాను. నార్మల్ టీషర్ట్స్ అయితే ఎల్ సైజ్లో తీసుకుంటా అనమాట. సో ఈ టూ షర్ట్స్ నాకు బాగా నచ్చాయి. యాక్చువల్లీ ఇంకో టూ టీషర్ట్స్ కూడా ఉన్నాయి బేవకూఫ్లోనే, ఇంకొకటి ఇన్నర్ పీస్ అని ఉంటుంది ఇలా బుద్ధ ఉన్నది. సో అది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. సో ఐ థాట్ ఐ విల్ మేక్ ఇట్ లైక్ అ టీషర్ట్స్ హాల్ వీడియో, బట్ అది నేను వేసుకున్నాక జాగ్రత్తగా లోపల పెట్టుకోలేదు. వాషింగ్ మెషిన్లో వేసానో తెలీదు, బయట పెట్టేసానో తెలీదు. సో నాకు కనబడలేదు, వీడియో చేసే టైంకి ఒక పావు గంట వెతికాను, కనబడలేదు. సరే కనిపించినప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను. ఈలోగా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి యూ కెన్ చెక్ ద ప్రోడక్ట్. సో దట్స్ అబౌట్ టీషర్ట్స్ అండ్ నెక్స్ట్ పేపర్ బ్యాగ్ వేస్ట్ అని చెప్పాను కదా. ఈ ట్రౌజర్స్ చాలా కంఫర్టబుల్గా అనిపించాయి నాకు. ఒక వీడియో కానీ ఫోటో కానీ పెడతాను ఎలా స్టైల్ చేశానని ఎయిర్పోర్ట్స్లో. బేసిక్లీ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మరీ అండర్ డ్రెస్ అయినా బాగోదు, లైక్ నైట్ డ్రెస్ వేసుకున్నలాగా వెళ్ళలేము. మరీ కుర్తీస్ అవి ఇవి అంటే చాలా టూ మచ్ అయిపోతుంది, అంత కంఫర్ట్ ఉండదు. అటు ఇటు చెక్ ఇన్ అని అదని ఇదని తిరుగుతాం. సో ఇలాంటిది అయితే కొంచెం కంఫర్టబుల్గా మెత్తగా ఉందన్నమాట క్లాత్ చాలా. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ యునో ఇట్స్ గోయింగ్ టు గివ్ యూ దట్ ఫార్మల్ లుక్, కొంచెం డ్రెస్అప్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. మనం ఎఫర్ట్స్ పెట్టకుండా ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ లైక్ అండ్ ఇది బ్రాండెడ్ది, వ్యాన్ హ్యూసెన్ నుంచి తీసుకున్నాను. బట్ నాకు అనుకోకుండా ప్రైస్ తక్కువ ప్రైస్కి వచ్చింది, 750-800 తీసుకున్నాను. ఓకే, ట్రస్ట్ మీ ఆన్ దిస్, బాటమ్స్ ఎప్పుడూ కొంచెం ప్రైజియర్ సైడే మంచి బ్రాండ్స్ నుంచి తీసుకోవాలి. మనకి టాప్స్ ఎంత చీప్గా తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే టాప్స్ మనం మారుస్తూ ఉంటాం, ఒకసారి వేసుకున్నది మళ్ళీ వేసుకోబోదు. బట్ బాటమ్స్ అలా కాదు, మంచి క్వాలిటీ ఉండాలి, ఎన్నిసార్లు వేసుకున్నా తిప్పి తిప్పి వేసుకున్నా పనిచేయాలన్నమాట. సో అలాంటి బాటమ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ అ గుడ్ వే టు బై థింగ్స్. సో దట్స్ అబౌట్ దిస్ ప్యాంట్. ఒకవేళ మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి, ఇట్స్ రియలీ గుడ్. తర్వాత ఐ ఆల్సో వాంటెడ్ టు షో యూ దిస్ హ్యాండ్ బ్యాగ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ అమెజాన్. ఇట్స్ కాల్డ్ ఎగ్జాటిక్, ఎగ్జాటిక్ అని రాసింది. సో నేను వాటర్ఫాల్స్కి కాదు, నేను ఎయిర్పోర్ట్స్లో అండ్ 2-3 బీచెస్లో
ఇది వేసుకున్నాను, ఒక వాటర్ఫాల్ కూడా వేసుకున్నాను. ఇట్ వాజ్ ఇంటాక్ట్, అందుకే కొంచెం మట్టి మట్టిగా అంటే శాండ్ శాండీగా అనిపిస్తుంది లుక్. బట్ ఇట్ వాజ్ ఆఫ్ రియలీ గుడ్ క్వాలిటీ, మంచి స్పేస్ కూడా ఉంది లోపల. లిటరలీ నా ఫోన్, నా ఫ్రెండ్స్ ఫోన్, ఒక 5-6 ఫోన్స్తో పాటు నాకు కావాల్సిన అన్నీ పెట్టుకున్న, ఇంకా దేర్ ఇస్ స్పేస్ అండ్ ఇట్స్ నాట్ లుకింగ్ బల్కీ ఆల్సో, ద డిజైన్ ఇస్ దట్ వే. సో ఈ చెక్స్ ప్యాటర్న్ అండ్ కొంచెం యూనో బబ్లీగా ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ అ వర్డ్. సో దానివల్ల మనం ఎక్కువ స్టఫ్ చేసినా ఇట్ వోంట్ లుక్ లైక్ యు ఆర్ యూనో ఎక్కువగా పెట్టేసినట్టు అనిపించదు అనమాట బ్యాగ్లో. సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా అసలు చిన్న చిరుగు కూడా రాలేదు, చాలా వెయిట్ కాసింది అండ్ ఇట్ ఆల్సో లుక్స్ గుడ్ నో. సో కావాలంటే మనం ఇది తీసేయచ్చు, ఇలా బ్యాగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇది తీసేసి లైక్ ఇలా షోల్డర్ బ్యాగ్లో అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ నాకు ఈ ఏంటంటారు దీన్ని, నాకు దీన్ని ఏమంటారో కూడా మర్చిపోయాను, ఈ స్లింగ్ అని వచ్చేమో, ఈ స్లింగ్ ఉంటేనే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఇలా పడేసుకున్నట్టయినా తిరగచ్చు. సో నేను అటాచ్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ వన్ సచ్ జెమ్ ఆఫ్ అ ప్రోడక్ట్, ఇది కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు వచ్చే వెకేషన్స్కి. అండ్ బ్యాగ్స్లో ఎప్పుడు బ్లాక్ లేదా బ్రౌన్ గ్రే ఇవే కలర్స్ వాడి వాడి నాకు బోర్ కొట్టేసింది. సో ఐ థాట్ ఓకే మేబీ మరూన్, కొంచెం రెడ్ అలా బ్రైట్ కలర్స్ ఏమైనా ట్రై చేద్దాం అనిపించి తీసుకున్నాను అనమాట. ఐ రియలీ లైక్ ఇట్, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. యు కెన్ డెఫినెట్లీ ట్రై ఇన్వెస్టింగ్ ఆన్ దిస్, దిస్ ఇస్ ఆఫ్ రియలీ గుడ్ క్వాలిటీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి చూపించాల్సింది, కొంచెం కొంచెం చెప్పని చూపిద్దాం. ఒకేసారి మిమ్మల్ని ఎక్కువ ఎక్కువ చూపించి ఓవర్వెల్మ్ చేసేసిన ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. సో ప్రస్తుతానికి ఇది చూపిస్తున్నాను. జూలై మంత్ ఇస్ గోయింగ్ టు బీ రియలీ ఎక్సైటింగ్, చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి లైన్లో. సో ఐల్ బీ షోయింగ్ దోస్ ప్రోడక్ట్స్ టు యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ అగైన్ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బీ కైండ్ అండ్ బై.